మంత్రి చంద్రబాబు కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అమరావతి అభివృద్ధిలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. రాజధానులు పెట్టుబడుల అవకాశాలపై వివరించేందుకు డెలాయిట్ గ్లోబల్ చైర్మన్ డేవిడ్ క్రూక్ శాంక్ తో లోకేష్ భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీ అనుకూల రాష్ట్రమని, 21 రోజుల్లోనే కంపెనీలకు కావాల్సిన అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ సాయంతో బిగ్ డేటా అనాలిసిస్, రియల్ టైమ్ గవర్నెన్స్ అమల్లో డెలాయిట్ సహకారం కావాలని కోరారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని క్రూక్ శాంక్ హామీ ఇచ్చారు. జెన్పాక్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ త్యాగరాజన్ తో సమావేశమై పెట్టుబడులకే ఆహ్వానించారు. స్విస్లే సంస్థ రీజనల్ లీడర్ ఇన్ఫో మెంజింగర్ భూమి ప్రకంపనలు మరియు ప్రకృతి వైపరీత్యాల భారీ నష్టాన్ని తగ్గించే అవకాశాలపై చర్చించారు. విప్రో లిమిటెడ్ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాస్కామ్ చైర్మన్ శ్రీ రిషబ్ ప్రేమ్జీతో సమావేశం. నాస్కామ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ పై నూతన ప్లాట్ఫామ్ ఏర్పాటు. డెలాయిట్ గ్లోబల్ చైర్మన్ డేవిడ్ క్రూక్ శాంక్ తో చర్చలు. ZBNR పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఢిల్లీ నుండి ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. నెస్లే క్రియేటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ క్రిష్ జాన్సన్ తో చర్చించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమల పెట్టుబడి గురించి చర్చించారు. పేగా గ్రూప్ వారితో ఏపీలో ఇన్వెస్ట్ చేయాలని చర్చలు జరిపారు. హెచ్పిఈ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విశాల్ లాల్ తో చర్చించి ఐటీ అభివృద్ధి రంగంలో విరివిగా పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దావోస్ పర్యటనలో మంత్రి లోకేష్ తో పాటు ఏపీ పెట్టుబడులు ఏపీఈడిబి సీఈఓ జే కృష్ణ కిషోర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కోనం మాలకొండయ్య, వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు జితేంద్ర శర్మ, వ్యవసాయ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్, వ్యవసాయ శాఖ సలహాదారు టి విజయ్ కుమార్, ఇంధన మౌలిక వస్తువుల పెట్టుబడుల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్డీఏ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, ఏపీ ఐఐసి ఎండి అహ్మద్ బాబు, ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యదర్శి బి రామాంజనుడు తదితరులు పాల్గొన్నారు. సార్, ఇక్కడ మన రాష్ట్రం పట్ల, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి పట్ల అక్కడ కొంతమంది పెద్దలు వెలువరుచినటువంటి రెండు అభిప్రాయం మాత్రం ఇక్కడ మా అధికారులందరికీ షేర్ చేసుకుంటున్నారు సార్. ఇట్ ఇస్ మై ప్రైడ్ అండ్ ప్రౌడ్. సార్, అదాని గ్రూప్ వాళ్ళు అనిల్ సర్దానా అనేటువంటి వ్యక్తి, ఆయన సీఈఓ ప్లస్ ఎండి గారు సార్, ఆయన చెప్పినటువంటి మాట, డిస్పైట్ ప్రెజర్ ఫ్రమ్ మహారాష్ట్ర టు సెటప్ యూనిట్స్, అదాని గ్రూప్ డిసైడెడ్ టు సెటప్ జస్ట్ బికాస్ ఆఫ్ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఇండీడ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ ఏపీ స్టేట్ టు హ్యావ్ ఎ సచ్ లీడర్. తర్వాత ఆయన చెప్పినటువంటి మరొక మాట సార్, ఈ అప్రిషియేటెడ్ ది ప్రోయాక్టివ్ అండ్ సపోర్ట్ దట్ హ్యావ్ బీన్ ఫెసిలిటేటెడ్ బై ది ఏపీ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. సో దిస్ ఈస్ ద వర్డ్స్ గివన్ బై అదాని గ్రూప్ సార్. దెన్ సార్, ఇండోనేషియా మినిస్టర్ గారు లూహెట్ గారు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఆఫ్టర్ కన్సల్టింగ్ అండ్ సీయింగ్ దిస్ ZBNR ప్రోగ్రామ్ దట్ హెస్ బీన్ ఫెసిలిటేటెడ్ బై ఏపీ స్టేట్ ఫర్ లాస్ట్ 3 ఇయర్స్, ఎంటైర్ కంట్రీ ది మన ఏపీ మోడల్ని ఫాలో అవుతామనేసి వాళ్ళు చెప్పడం అన్నది మన అధికారులు చేసినటువంటి, తమరు ఆధ్వర్యంలో చేసినటువంటి దానికి ఒక నిదర్శనం సార్. అట్లా చాలామంది చాలా అభిప్రాయాలు వ్యక్తపరిచారు సార్. ఇందులో మెయిన్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు దాదాపు 140 దేశాలు ఆర్థిక వ్యవస్థను వాళ్ళు మదింపు చేశారు 98 ఇండికేటర్స్తో. అందులో ఏపీ స్టాండ్స్ 49th ప్లేస్ సార్. ఎగనెస్ట్ కంట్రీ స్టాండ్స్ 58th ప్లేస్. అంటే కంట్రీ కన్నా మనము ఇంకా దాదాపుగా 9 పాయింట్లలో ముందులో ఉన్నామన్నటువంటి దానికి మనం గర్వపడుతున్నాం సార్. సో మనకు వచ్చినటువంటి పాయింట్లు 63.92 వస్తే మన ఇండియాకి వచ్చినటువంటి పాయింట్ 62.02. ఇది ఈస్ట్ యూరోపియన్ దేశాల కంటే మన ఏపీ చాలా ముందుంది అన్నటువంటిది అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్. దీనికి మెయిన్గా తమరు తీసుకున్నటువంటి మౌలిక సదుపాయాలు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, లేబర్ మార్కెట్లో తీసుకున్నటువంటి కొన్ని రిఫార్మ్స్, ఫైనాన్షియల్ సిస్టమ్స్, ICT మొదలైనటువంటివన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి సార్. తర్వాత అక్కడ అట్ వన్ వాయిస్ మనకి వచ్చినటువంటి సారాంశం ఏమిటంటే, ఎంటైర్ ఫోరంలో వచ్చినటువంటి వాయిస్ రోజు రోజుకి రిచర్ బికమ్ రిచర్, రిచర్ పూరర్ బికమ్ పూరర్ అనేటువంటి విషయంలో ఎంటైర్ ఫోరము డీప్ కన్సర్న్స్ వ్యక్తపరచడం జరిగింది సార్.
అందులో మన రాష్ట్రంలో చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల అప్రిషియేట్ చేశారు. దానికన్నా ముందు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు 2016లో ఎంటైర్ 50% ఆఫ్ వరల్డ్ హెల్త్ ఓల్డ్ బై 61 ఫ్యామిలీస్ దట్ హాస్ కమ్ డౌన్. 2017కి వచ్చేటప్పటికి 43 ఫ్యామిలీస్ అయిపోయినాయి సార్. అంటే ఇంకా ఫ్యామిలీస్ తగ్గుతున్నాయి, హెల్త్ వాళ్ళ చేతులకు ఎక్కువ వెళ్తుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. 2018కి వచ్చేటప్పటికి 21 ఫ్యామిలీస్లోనే ఎంటైర్ 50% వరల్డ్ హెల్త్ చేతుల్లో ఉంది సార్. వరల్డ్ హెల్త్ సార్. సో ఈ అంటే దీని అర్థం ఏంటంటే ఈ 21 కుటుంబాలకు సంబంధించినటువంటి సంపద ప్రపంచం యొక్క 3.8 బిలియన్ పాపులేషన్కి సంబంధించినటువంటి సంపదతో సమానం. సో దీన్ని ఓవర్కమ్ కావడానికి అక్కడ వ్యక్తపరిచినటువంటి వివిధ దేశాల ప్రతినిధులు చెప్పినటువంటి అంశాల్లో దే హావ్ అప్రిషియేటెడ్ అవర్ ఆంధ్రప్రదేశ్ మోడల్ సార్. అదేంటంటే 10,000 పర్ ఫ్యామిలీ పర్ మంత్ అన్నటువంటిది కాన్సెప్ట్ కింద పనిచేస్తున్నటువంటిది అప్రిషియేట్ చేయడం. జన్మభూమి కాన్సెప్ట్లో ఇప్పుడు ఎవరైతే బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ నుంచి వారన్ బఫెట్ యుఎస్ బిజినెస్ నుంచి తర్వాత మనకు ఫేస్బుక్ అధినేత మార్క్ నుంచి విప్రో అధినేత అజిన్ ప్రేమ్జీ టాటా రతన్ వీళ్ళందరూ ఏ రకంగా అయితే మరీ తిరిగి సొసైటీకి ఇవ్వాలి అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా జన్మభూమి కాన్సెప్ట్లో వివిధ స్థాయిలో వివిధ ప్రతినిధులు పనిచేయడం ఆ గ్రామాలను అభివృద్ధి పరచడం అనేటువంటిది కూడా వాళ్ళు అప్రిషియేట్ చేశారు. సో దిస్ ఇస్ ది బ్రీఫ్ ఫ్రమ్ ద హౌస్. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబు ఇప్పుడు వెరీ హ్యాపీ బ్రాండ్ ని ప్రమోట్ చేశాను. మీరు ఆ బ్రాండ్ ని ముందు తీసుకుంటున్నారు కానీ ఎవరి పాటి వారు కంప్లీట్ అవుతున్నారు గ్రూప్ స్థాయి. ఇప్పుడు ఒక మెడ్టెక్ పార్క్ కానీ ఒక బకుల సేఫ్టీ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే సిఆర్డీఏ కానీ ఇవన్నీ ప్రమాణంగా ముందు తీసుకోవడానికి ముందుకుంటున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.